గౌరవనీయులు, రాష్ట్ర అటవీ మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు శ్రీ జోగు రామన్న గారు, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు భూమారెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. ఈరోజు జరిగే ఎన్నికలలో మీ తీర్పు చాలా కీలకమైనటువంటి తీర్పు. ఎందుకంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం, ఇప్పుడిప్పుడే మనం ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకొని ఒక దారి పట్టిన, ఒక దిశ, ఒక ప్రయాణం, మార్గం ఏర్పాటు చేసుకున్నాం. ఈ క్రమంలో కొన్ని ప్రారంభమైనాయి, కొన్ని కావాల్సి ఉన్నవి, కొన్ని పనులు కొనసాగుతున్నవి, ముందుకు పోతా ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి సమస్యలు కొన్ని పరిష్కారంకి చేసుకోగలిగినాం. మీతో నేను ఇంకో మాట కూడా కోరుతా ఉన్నా, అన్ని జిల్లాల్లో చెప్పినాను, ఆదిలాబాద్లో కూడా చెప్తా ఉన్నాను. మన దురదృష్టం ఏంటంటే, మన ప్రజాస్వామ్య దేశమే అయినప్పటికీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం జరగానో దానికి సంబంధించిన పరిణతి, మెచ్యూరిటీ ఎంత అవసరమో అంత ఇంకా రాలేదు. ఎలక్షన్ వస్తే పార్టీలు పోటీ చేస్తాయి, వ్యక్తులు పోటీ చేస్తారు. మంచి డెమోక్రసీ, మంచి ప్రజాస్వామ్యం అయితే, పరిణతి చెందిన దేశమైతే ఏం జరుగుతుందంటే పార్టీలు గెలువై నాయకులు గెలువరు. ఎవరు గెలుస్తారు? ప్రజలు గెలుస్తారు. ప్రజల ఇష్టం గెలుస్తుంది. ప్రజలు గెలిచి, ప్రజల ఇష్టం గెలిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు ప్రజలు ఏది కోరుకున్నారో అవన్నీ జరుగుతాయి, ప్రజల ఎజెండా నెరవేరుతుంది. లేదు, మనం గాలి గాలి గత్తర గత్తర ఓటేసినామనుకో, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా గాలి గాలే ఉంటుంది, పని జరగదు. ఇది మనకు కూడా బాగా అలవాటైంది. ఏదో ఎలక్షన్ అంటే ఆయన తలవొక్కగా ఇవ్వనుకోవడానికి ఓటేయడం, వాడు ఏం చేయడు, మళ్ళీ 5 ఏళ్ళు తిట్టుకున్నాడు, తిట్టుకున్నాడు తప్ప ఏముండదు. ఒకసారి ఓటు చేయి జారిపోయిందంటే మన చేతిలో ఏముండదు. ఆ సోయి మనకు ఉండాలి ఓటు వేసే ముందు. ఎవరికైనా సరే ఓటు ఉత్తగానే వేస్తాం ఇట్లా మనం, అట్లా వేయద్దు. ఎవరెవరో వచ్చి ఏమేమో చెప్తారు, వినాలి, మంచిగా అన్నీ వినాలి, అర్థం చేసుకోవాలి. నేను మీతో ఏం కోరుతున్నా అంటే, నేను చెప్పే మాట దయచేసి విని మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలి. మీరు చర్చ పెడితే అప్పుడు తేలుతుంది మంచి ఏంది, నిజమేంది, వాస్తవం ఏంది అని తేలుతుంది. దాని ఆధారంగా ముందుకోవాలి. ఒక మాట, తెలంగాణ వచ్చే సమయంలో నిజానికి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినాడు, ఎవ్వరి నమ్మకం లేదు. సామల సదాశివ గారు ఉండరు ఇక్కడ, పెద్ద ఆయన. నేను వచ్చినప్పుడు ఆయన ఇంటికి పోయినా, జయశంకర్ గారు నేను కలిసి ఆదిలాబాద్లో ఆయన ఇంటికి పోయినాం, చాలా షేర్ చేసుకున్నాం. ఉద్యమ సమయంలో నాకు కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటే కేసీఆర్ గారు బాగా తెచ్చినావు, ఈయంత కొసెల్లాలే, కొన్ని విషయాలు గట్టిగా అనకు, కొందరికి పడయి, బార్ బార్ బోలుంగా, హజార్ బార్ బోలుంగా అంటే నడవది, ఇదే మాట చెప్పినాడు పెద్ద ఆయన. అట్లా కొద్ది మందికి ఉండే కానీ చాలామందికి నమ్మకం లేకుండా, ఇప్పుడు మీకు కూడా చాలామందికి నమ్మకం లేకుండే తెలంగాణ అవుతుందని నమ్మకం ఇవ్వలేదు లేకుండే. అరే కాసే పోతా బాయ్ కోను అనేది ఏతా, ఇక కేసీఆర్ బిచారా లడరా లేకిన్ నయ్ అనేది ఏతేనా అనేది చాలామందికి ఉండే. లేకిన్ జంగ్మే అగర్ నీకి హే, నియత్ హే, ఇన్సాఫ్ హే, తో అల్లాహ్ కరమ్ హోతా వయి హువా, ఆజ్ తెలంగాణ ఏక రియాసత్ హువా, యాప్ లోకే సామ్నే హే,
ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, కరెంటు మంచిగా అవుతుందంటే కూడా ఎవరు నమ్మలే. ఎట్లయితుంది బా జానారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనే మాట్లాడి, ఆడికెళ్ళైతుంది బా హోతాయి నై హం బోలే హోతా భయ్ దో తిన్ సాల్ కే బాద్ బోత్ అచ్చా హోతా కిసికో యకీన్ నైతా. ఒకటే మాట మీరు గమనించాలి దయచేసి. ఇంకోటి కూడా నేను మీకు సాఫ్గా చెప్తున్నాను ముచ్చట ఇక్కడ, దీనిలో ఎందో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎలక్షన్ అనగానే ఆగమాగం అయితే మనం కావద్దు. ఎందువల్ల ఇప్పుడు ఏముందండి ఇక్కడ బ్రహ్మ పదార్థం, ఎవరున్నారు పోటీలా, ఎవరున్నారు కొత్త వాళ్ళరా? 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి టీడీపీ కాంగ్రెస్ ఒక కూటమి కట్టి ఒక దిక్కు, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి మీరు గెలిపిస్తే గెలిచి 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ టీఆర్ఎస్ ఒకవైపు. ఇక మధ్యలో ఎవరో ఉన్నారు కానీ లెక్కలేదు అది. మధ్యలో పార్టీలు బేకారు, మన దగ్గర ఏం లేదు, దాని అడ్రస్ కూడా లేదు. ఈ రెండింటి మధ్యనే పోటీ ఉన్నది. ఇలా ఎవరు కొత్త వాళ్ళు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొత్త ఏమన్నా ఏమన్నా ఆకాశం కలొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? ఆస్మాన్సే హాయ్ నయమాలుమే, చంద్రబాబు నాయుడు కోనే నయమాలుమే, కాంగ్రెస్ కోనే నయమాలుమే, అప్నే జోగురమన్న కోనే ఓబి మాలుమే, కేసీఆర్ కోనే ఏబి మాలుమే, అంతా మీ కళ్ళ ముందరనే ఉన్నది. కానీ తెలివన్నట్టు నటిస్తాం మనం ఎందుకో, ఎందుకు నటించాలా? ఏం అవసరం ఉన్నది? ఉన్నది ఉన్నట్టు ఆలోచించచ్చు కదా. ఒకటే మాట దయచేసి ఆలోచన చేయండి. చాలా మేధావులు, చాలా పెద్దోళ్ళు, ఎవరు కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కూడా ఎన్ని మాటలు చెప్పినండి వాళ్ళు. ఆ 58 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో ఆదిలాబాద్ పట్టణంలో మీ బస్తీలలో కానీ లేదు మీ గ్రామాలలో కానీ కరెంట్ ఎట్లా ఉండే, ఇవాళ కరెంట్ సరఫరా ఎట్లా ఉండేది? ఇంతకుముందు కరెంటు వస్తుందో రాదో పోతుందో ఉంటుందో, ఒక పంట వేస్తే 3 మాట మోటార్ కాలిపోతే మొత్తం కథం ఆడికాడికి వచ్చిపోతుంది. రాత్రి పోయి కరెంటు పెట్టాలి, పెద్ద బాధ. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకు లేదు? వాటికైనా తమాషా మాట్లాడితే చెక్కల గింతలు పెడితే వస్తుందా కరెంటు? ఇవాళ కూడా నా సెల్ ఫోన్లో కావచ్చు, నా ఐప్యాడ్లో కావచ్చు, రోజుకు 4 మాటలు మానిటర్ చేస్తాం. ఎక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, ఎటు సరఫరా అవుతున్నది, ఎట్లా పోవాలి? ఒక కాపలాదారులాగా, కాపలా కుక్కల్లాగా పనిచేస్తే మీకు 24 గంటలు కరెంటు వస్తూ ఉంది. తమాషకు వస్తలేదు, వట్టిగా రాదు కదా, వస్తుందా వట్టిగా కరెంటు? గంత కఠినం ఉండే ఇవాళ రియాలిటీ అయింది. అట్లనే అనేకమైన పేదరికం, అన్ని వృత్తులు నాశనం చేసినారు. చేనేత వృత్తి కూలిపోయింది, గొర్రెల కాపల వృత్తి పోయింది, గీత కార్మికులది పోయింది, ఆ నగలు చేసే అవేంటి, ఆ జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత మన కంసాలి వాళ్ళ వృత్తి పోయింది, చేపలు పట్టే వాళ్ళ వృత్తి నాశనం చేసినారు, అన్ని రకాలుగా దెబ్బతీసినారు. కొన్ని విషయాలు చెప్తే మీరు నమ్మరు. ఒక హైదరాబాద్ సిటీకి ప్రతిరోజు 650 లారీల గొర్రెలు దిగుమతి అయితే 650 లారీలు. నేను మనకు లేరా, యాదవులు లేరా, గొల్లోలు లేరా, కుర్మోలు లేరా, ఎందుకురా అంటే ఉన్నారు సార్, పట్టించుకోలేదు. ఇవాళ 75 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం, వాడికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. మన తెలంగాణ గొల్లలు కుర్మలు దాదాపుగా 1500 కోట్ల రూపాయల డబ్బు సంపాదించినారు. ఇవాళ కూలిపోయినటువంటి వాటిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న రాకలి సాగులు తెచ్చారు. సిరిసిల్ల, పోచంపాడు, పోచంపల్లి, దుబ్బాకలో 7 మంది చచ్చిపోయినా ఒకటే రోజు. ఇవాళ వాళ్ళకి 50% నూలు ఇస్తూ ఉన్నాం, 50% రసాయనాలు ఇస్తూ ఉన్నాం, వాళ్ళు నేసిన బట్టలు కొంతమేర కొంటా ఉన్నాం. ఇప్పుడే నాకు ఆశమ్మ గారు చెప్పినారు, మీ దగ్గర పద్మశాలీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ కోసం కొన్ని పనులు కావాలని చెప్పి కూడా నాకు ఆశమ్మ గారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎన్నికల తర్వాత నేను రామన్న గారికి చెప్పి, నగేష్ ఎంపీ గారికి చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకొని ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ రావన్నా ఏం చేయాలి, ఏ విధంగా చేయాలో తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.
అదేవిధంగా గిరిజనుల భూముల సమస్యల్ని చాలా పెద్దోళ్ళు కదా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిష్కారం చేయలేదండి భూముల సమస్య పోడు భూముల సమస్య ఇలా మేము రైతు బంధు స్కీమ్ ఇస్తున్నాం వాళ్ళంతా మొత్తుకుంటున్నారు గిరిజనులు ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతరులు నాన్ ట్రైబల్స్ వాళ్ళు బాధనే ట్రైబల్స్ బాధనే అది ఏదో ఒకటి ఆడుకోకాడికి తేలగొట్టాలి కదా కొడతలేరు రామన్న గారు వీళ్ళంతా నయంబడవాడి కొన్ని వేయించారు ట్రైబల్ ఏరియాలో ఉన్న నాన్ ట్రైబల్స్ కూడా కొంత రైతు బంధు ఇచ్చినాం రుణమాఫీ ఇచ్చినాం కొంత మేరకు చేసినాం దాన్ని సంపూర్ణంగా పరిష్కారం కావాలి అది ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే లేదు అది నాకు వరంగల్లో ఉన్నది ఖమ్మంలో ఉన్నది నిన్న నిజామాబాద్ జిల్లా పోతే ఆడ ఉన్నది నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఎన్నికల తదనంతరం ఈ టర్ములనేమో నాకు ఎక్కువ ప్లానింగ్ మీద పోయింది నా టైం ఎక్కువ ఎందుకంటే కొత్త రాష్ట్రం అర్థం చేసుకోవాలి తప్పులు చేయొద్దు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేయకూడదు భవిష్యత్ తరాలు మనల్ని క్షమించాయి కాబట్టి ఈ సంవత్సరం ఈ టర్మ్లో ఇవాళ పొద్దున కూడా నేను బయలుదేరుతా ఉంటే వాళ్ళు చెప్పినారు బ్రహ్మాండమైన మేయాడుతున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది సార్ అని చెప్పినారు తప్పకుండా మీ దయవల్ల టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది ఇక్కడ మీ ఆశీర్వచనంతో మీరు ఇంత సంఖ్యలో వచ్చారంటే జోగు రామన్న కూడా గ్యారంటీ గెలుస్తాడు అందులో డౌటే లేదు మేము తప్పకుండా ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ మంత్రివర్గంలో ముఖ్యులను తీసుకొని ఆదిలాబాద్ వచ్చి నేను ఇక్కడనే 3 రోజులు ఉంటానని మనం చేస్తా ఉన్నాం ఆదిలాబాద్ వెస్ట్ కావచ్చు ఇక్కడ ఆదిలాబాద్ దాకా కానీ మీ పోడు భూముల సమస్యలు కానీ గిరిజనుల సమస్యలు కానీ గిరిజనుల భూముల సమస్యలు కానీ ఏజెన్సీ ఏరియాల నాన్ ట్రైబల్ రైతుల సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని దాని పరిష్కారం ఇక్కడనే ఆర్డర్స్ కూడా ఇచ్చిపోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంతకుముందు వాళ్ళు చేయాలి ఇప్పుడు వచ్చి డైలాగ్ కొడతారు వాళ్ళకి 60 ఏళ్ళు దారలేదా 60 ఏళ్ళు చంద్రబాబు నాయుడు 17 ఏళ్ళు దారలేదా టీడీపీ పార్టీకి ఏం చేయలే చెయ్యరు ఒక్కటే ఒక్కటి మాట్లాడండి ఎక్కువ అవసరం లేదు నేను చెప్పేది మీరు మంచిగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది ఒక్కటే మాట ప్రతి ఎలక్షన్ల నిలబడలో చెప్పాలి లోయర్ పెనుగంగ వచ్చే రేపే వచ్చే లోయర్ పెనుగంగ ఓట్లు చెప్పాలి ఓట్లు దొప్పుకోవాలి అవతల పడాలి కానీ రాలే మొన్న టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నేను స్వయంగా మహారాష్ట్ర పోయి నాయంబడి రామన్న గారు కూడా వచ్చినారు నగేష్ ఎంపీ గారు వచ్చినారు మేము పోయి అక్కడ కూర్చొని ఆ ముఖ్యమంత్రి నొప్పించి ఒప్పందం చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని చెనాక కొరాట బ్యారేజ్ కడతా ఉన్నాం ఆ మధ్య నేను కూడా వచ్చిపోయాను అక్కడికి త్వరలోపలనేది కంప్లీట్ అవుతా ఉంది అది అయిపోతే 50,000 ఎకరాలకు నికరంగా నీళ్లు వస్తాయి మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒక గది వస్తే బతుకుతాం అట్టిక మీ దగ్గర చాలా ఉన్నాయి సాత్నాల బాగు మీద చెక్ డ్యాములు కట్టాలి నీళ్లు వేస్ట్ పోకుండా అని చెప్పినారు తప్పకుండా కట్టుకుందాం దానికి ఇబ్బంది లేదు చిన్న చిన్న పనులు చేసుకుంటాం కానీ మిమ్మల్ని కోరుతున్నా నేను ఏంటంటే ఇక్కడ ఒక బాధ అనిపిస్తుందండి ఎలక్షన్ అనగానే ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడచ్చు ఏదైనా చెప్పచ్చు అట్లుంటుంది ఆ పద్ధతి నిన్న ఆయన వచ్చిన ఆయన పేరేది ఆ బీజేపీ అధ్యక్షుడు వచ్చాడు అమిత్ షా వచ్చాడు మొన్ననేమో ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చాడు ప్రధానమంత్రి వీళ్ళు ఏం మాట్లాడతారంటే మీరు ఒక చిన్న విషయం గుర్తించాలి ప్రజలు ఎవరైనా ప్రజలమే హక్కులు అందరికీ ఉంటాయి బాధలు అందరికీ ఉంటాయి అందరం బాగుపడాలి తెలంగాణ మొన్నటి దాకా వీఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన గిరిజనుల జనాభా పెరిగింది అప్పుడు 6% ఉన్నాం ఇప్పుడు 10-11% పెరిగింది అట్లే ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 6% అనరు మరి అలా 12-13% పెరిగిపోయినాం దానికి ఏమన్నామంటే ప్రజల హక్కులరా బాబు గిరిజనులై ముస్లింలై రిజర్వేషన్ పెంచాలి అని అసెంబ్లీ తీర్మానం చేసినాం కేబినెట్ తీర్మానం చేసినాం కేంద్రానికి పంపినాం మేము చెయ్యము అంటాడు నరేంద్ర మోడీ అమిత్ షా హమ్ నై కరింగే క్యా తుమారా జాగీరే తెలంగాణ క్యూ నై కరింగే ఎందుకు చేయరు మా గిరిజనులు గిరిజనులా కనపడతలేరా మీకు రావద్దా మాకు జాబ్స్ రావద్దా మాకు చదువులు రావద్దా పైకి రావద్దా మా ముస్లింల పేదరికం మీకు కనపడతలేదా ఇంతకాలం చేస్తారండి మతాల పంచాయతీ
మతం ఏం మతం పొద్దాక. అమిత్ షా వచ్చి నిన్న ఆదిలాబాద్ పట్టణంలో కమ్యూనిటీ హాల్ గురించి మాట్లాడతాడు. నరేంద్ర మోడీ ఏమో నిజామాబాద్ పట్టణంలో మోడీలు ఇవ్వటం, ఇది ఆవిలు మాట్లాడేది. ప్రధానమంత్రి ఇలా హుకుమత్ చేసే అధికార పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మోడీల గురించి, కమ్యూనిటీ హాల్ గురించి మాట్లాడతారు. ఒక్క మాట నేను అడుగుతా ఉన్న దయచేసి ఆదిలాబాద్ ప్రజలు, నేను పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఊర్లో మీరు చర్చ పెట్టాలి. మిస్టర్ నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా, ఒక ప్రశ్న అడుగుతున్నా దమ్ముంటే జవాబు చెప్పాలి. ఇవాళ ఇండియాలో 19 రాష్ట్రాలలో మీ పార్టీ అధికారంలో ఉన్నది. ఒక్క రాష్ట్రములన్నా 19లో ఒక్క రాష్ట్రములన్నా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తారా? మీ బీజేపీ పాలనలో రైతులకు ఒక రూపాయి రుణం మాఫీ చేసినరా? 1000 రూపాయల పెన్షన్ ఏదన్నా ఒక రాష్ట్రంలో ఇస్తారా మీ 19 రాష్ట్రాలలో? ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే సంస్కారం మీకుందా? ఇలా మా దగ్గర మేము తన్నలాడుతున్నాం. మీ రాష్ట్రాలలో మీరు పీకింది ఏమి లేదు కానీ మా దగ్గరికి వచ్చి మాకు 0లు పెడుతున్నారు. మీరు అంటే మీరు చెప్తే మేము గొర్రెలమా? మీరు ఏది చెప్తా కదా మేము నమ్మన్నా? మీ కింద చక్కదనం ఉందని మా కాడొచ్చి మీరు విమర్శ చేస్తున్నారా? ఇది ఒక్క విషయం దయచేసి ఆదిలాబాద్ పట్టణం చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు, మీరు విచారించాలి. 70 ఏళ్ళే ఎందుకండి దేశం ఇంత దరిద్రంగా ఉంది? హిమాలయ పర్వతాలకు అవతల ఉన్న చైనా ఎట్లా తయారైందండి? హిమాలయాలకు ఇటువైపు మనం ఉన్నాం, అటువైపు చైనా ఉంది. 25 సంవత్సరాల పైలే చైనా హంసే గరీబ్ తే ఈ అకౌంటే, మేరా అకౌంట్ నీయే, మేరా స్టోరీ నీయే. ఇవాళ ఇండియాలో పేదరికం అట్లే ఉంది, చైనా మాత్రం ప్రపంచంలో నంబర్ 2 అయింది, అమెరికా తర్వాత నంబర్ 2. మరి వాడు ఎట్లయిండు? మనం అన్నం తింటలేమా? మనకు మెదడు లేదా? లేదు మెదడు. కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు, ఇద్దరికి లేదు. ఇద్దరు కూడా తానాషాయి. ఎక్కడ? ఢిల్లీలో పెత్తనం ఇండియా మీద. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో సాతనాల, మా రామన్న ఊరిడు సాతనాల మండలం కావాలి. 100% సాతనాల మండలం నేను చేస్తా, అది నా బాధ్యత. మీరేం ఫిగర్ చేసి అక్కర్లేదు. సాతనాల మండలం అడిగిండు రామన్న, సోనాల మండలం అడిగిండు, 2 మండలాలు కూడా చేద్దాం. గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల్లోపు చేసేద్దాం, దానికి సమస్య లేదు. ఎక్కడో సాతనాల మండలంలో, ఆదిలాబాద్ జిల్లాలో లేకపోతే జైనత్ మండలంలో పెనుగంగ ఒడ్డుకు ఒక గ్రామంలో నడిపేటువంటి ఒక పాఠశాల, దానికి ఢిల్లీకి ఏం సంబంధమైన అర్థం కాదు. మాకు నడపరాదు హై స్కూలు, మీరు ఢిల్లీకి వెళ్ళి నడపన్నా? మీ పెత్తనం ఎందుకు విద్యాశాఖ మీద? అట్నే అగ్రికల్చరు. ఆదిలాబాద్లో పండే పంట మెదక్ల పండది, మెదక్ల పండేది ఖమ్మంలో పండది. మీ పెత్తనం ఎందుకు వ్యవసాయ శాఖ మీద? ఆరోగ్యం మీద మీ పెత్తనం ఎందుకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మీరు నడపన్నా? విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, రూరల్ డెవలప్మెంటు, అర్బన్ డెవలప్మెంటు మీ పెత్తనం ఏంటండి? మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? అధికారాలు ఎందుకు బదలాయిస్తలేరు రాష్ట్రాలకు? రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద మారుస్తూ ఉన్నారు మీరు. రాష్ట్రాల అధికారులు హరిస్తూ ఉన్నారు, తానాశాయి చెలాయిస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు కూడా మీరెవ్వాలండి? దేశంలో ఎడ్డితనం ఉన్నప్పుడు, పేదరికం ఉన్నప్పుడు ఓకే, ప్రజలకు ఆశలు పెరిగినాయి. ఎట్టెట్లయితే తెలివితేటలు పెరుగుతున్నాయో వాళ్ళ ఆశలు పెరుగుతున్నాయి, వాళ్ళు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇంకో పెద్ద మాట నేను చెప్తా ఉన్నా ఆదిలాబాద్లో, అక్బారి నిమాయిన్ దోసే మేర గుజారిషే, ఈ బాత్ హైలైట్ హోనా చెయ్యి. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దు అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అది తప్పు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు రిజర్వేషన్ షల్ నాట్ ఎక్సీడ్ 50% అని ఎక్కడ లేదు, కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది తప్పు. దాన్ని సవరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండాలి. వీళ్ళు ఎప్పుడో సవరించాలి. ఇలా హక్కుల కోసం అడుగుతున్నారు, బీసీ ప్రజలు అడుగుతున్నారు, ఈవెన్ ఓసీలలో గరీబ్ గారు కూడా అడుగుతున్నారు మాకు మంచి చూడాలని చెప్పి. పెరుగుతున్న గిరిజనులు అడుగుతున్నారు, ముస్లింలు పేదరిక మంది వాళ్ళు అడుగుతున్నారు,
పెంచాలి కదా, ఇది దేశం కదా. దేశం అంటే ఒక ఇల్లులాగా, ఇలా ఉన్న వాళ్ళందరం ప్రజలమే, అందరి హక్కులు గౌరవించబడాలి. అది జరుగుతలేదు. కాబట్టి వీళ్ళిద్దరు పోతే తప్ప ఈ దేశం బాగుపడదు. అందుకే నేను ప్రతిపాదిస్తున్నది ఢిల్లీలో వచ్చే ఎన్నికలలో మే నెలలో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. మేము పరిశీలిస్తామనాలి, ఆలోచిస్తామనాలి, కానీ మేము చెయ్యం, మేము కానీయం. ఏమన్నా నిరంకుశత్వమా, రాజులా, చక్రవర్తులా? డెమోక్రసీలు అట్లా ఉండదు కదా. చెయ్యాలి, ప్రజల అభిష్టానికి అనుగుణంగా పని చెయ్యాలి. నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే, గాలి గాలి ఓటేయకండి. కొత్తగా రాష్ట్రం తెచ్చుకున్నాం మనం, ఈరోజు దేశంలోనే లేనంత సంక్షేమం చేసుకుంటున్నాం, కులవృత్తులను కాపాడుతున్నాం, అన్ని వర్గాలను ఆదరిస్తున్నాం. మన జిందగీలు అనుకున్నామండి, ఆడపిల్ల పెళ్లి, పేదింటి పెళ్లి అయితే 116,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం స్కీమ్ ఇస్తారని అనుకున్నారా? ఇవ్వాలనుకోలే, ఇలా ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలు ప్రసవానికి పోతే అమ్మఒడి వాహనంలో తోలుకొని పోయి, అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి, మళ్ళీ అదే వాహనంలో ఇంటికాడ దింపుతారు అనుకున్నారా? ఎవరైనా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మించి మిషన్ భగీరథ కార్యక్రమం మీ కళ్ళ ముందర ఉన్నది. నేను స్కీమ్ మొదలుపెట్టినా నన్ను భయపడిచ్చినారు. సార్ ఎక్కడన్నా చేయొచ్చు, కానీ ఆదిలాబాద్లో చాలా కష్టం, అడిపడ్డం ఉంటారని నేను చెప్పిన ధైర్యంతో చేయాలని చెప్పినాం. ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5% ఉంది, నెల 10 పూటల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంటింటికి నల్లా పెడుతున్నారు. పరిశుభ్రమైన మంచినీళ్ళు వస్తాయని అనుకోలే, ఇలా వస్తున్నాయి. మిషన్ భగీరథ 11 రాష్ట్రాలు చూసిపోయి, అదేవిధంగా అనేకమైన మంచి కార్యక్రమాలు ఊహించినటువంటి కంటి వెలుగు కార్యక్రమం. గవర్నమెంటే వచ్చి కండ్లు చెకప్ చేసి అద్దాలిచ్చి చేసిందా? కాంగ్రెస్ చేసిందా? టీడీపీ చేసిందా? ఇండియాలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడన్నా చేస్తున్నారా? పంటీ భాస్కర్ శివ కొయి కామ్ చల్ రా క్యా ఆప్కే బీజేపీ జా చల్ రా జా బీజేపీ కా హుకుమత్ హై క్యా హో రా హై వహాన్ పే కిస్కా దేఖ్భాల్ హో రే కుచ్ నహీ హోతా ఖాళీ ఆకే గప్పే మార్తే ఇట్లా ఏ ఇవన్నీ కూడా మనం ఊహించలే. నేను మీకు మనవి చేస్తా ఉన్న కంటి వెలుగు కార్యక్రమంతోనే ఆగం మనం. సంపూర్ణ ఆరోగ్యమైన తెలంగాణ తయారు కావాలి. కావాలంటే ఈ కంటి వెలుగు ప్రోగ్రాం తర్వాత మీ దగ్గరికి ఈఎన్టీ డాక్టర్లు వస్తారు. మీ చెవి, ముక్కు, గొంతు ఎట్లా ఉందో ఆ బృందం వస్తుంది. దాని తర్వాత డెంటల్ డాక్టర్లు వస్తారు, పంటల డాక్టర్లు. ఆ సమస్యలు ఏమున్నాయో తీస్తారు. ఫైనల్గా ఇంకొక టీం వస్తుంది. ఆ టీం ఏం చేస్తుందంటే, ప్రతి మనిషి యొక్క ఆడ కావచ్చు, మొగ కావచ్చు, చిన్న పెద్ద లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఆరోగ్య స్థితి, హెల్త్ స్టేటస్ను, ఆయన బీపీని, ఆయన బ్లడ్ గ్రూప్ను, ఆయన షుగర్ను మొత్తం రికార్డు చేస్తారు, చేసి కంప్యూటరైజ్ చేసేస్తారు. చేసినంటే మన ఆదిలాబాద్ పిల్లగాడు, మన జైనత్ పిల్లగాడు యాన్న పోయి అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది అనుకో, ఒక బటన్ ఇట్లా కంప్యూటర్లో కొడితే ఆయన చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. ఆయన బ్లడ్ గ్రూప్ ఏందో కథ ఏందో తెలుస్తుంది. ఆయన ప్రాణాలు కాపాడగలుగుతాం, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవ్వగలుగుతాం. ఈ విధంగా ప్రజలకు రక్షణ రావాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను చెప్పేటి స్టోరీలు కావు, ఇక్కడ మహారాష్ట్రలో జరిగేటివి కావు. ధర్మాబాద్ జిల్లా అండి, మీకు తెలుసు, మొన్నటిదాకా ఇప్పుడు నిర్మల్ జిల్లా పక్క ధర్మాబాద్ తాలూకాలో, ధర్మాబాద్ జిల్లాలో ఒక తాలూకా మొత్తం 48 సర్పంచులు హమారేకు తెలంగాణ మేము మిలావు, మహారాష్ట్ర మేము నైరైతే అని చెప్పి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంగన్వాడీ ఆశా వర్కర్లు మీ ఊళ్ళలో ఉన్నారు. గతంలో వాళ్ళ జీతాలు ఏముండే, ఇయ్యాల వాళ్ళ జీతాలు ఏమున్నాయి? అంతకుముందు వాళ్ళ సగం కడుపుతో మాడబెట్టిండ్రు. ఇట్లా మీరు టీఆర్ఎస్ చేసే పనులు మీరు చూస్తే, ఈ వర్గం లేదు, ఆ వర్గం లేదు, అన్ని వర్గాల గురించి కూడా మాకు ఇవాళ అడగకున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పకున్నా, మాంతరం మేమే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. వీటన్నిటిని మించి రైతాంగం గురించి ఎప్పుడన్నా ఎవడన్నా పట్టించుకున్నారండి? దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందా? పోయినసారి 100,000 రూపాయలు రుణమాఫీ చేసినాం, మళ్ళీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా మళ్ళీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా రైతులు దున్నుకునేటువంటి వ్యవసాయ ట్రాక్టర్ల మీద ట్యాక్స్ తీసేసినాం, మీ కళ్ళ ముందు ఉందా విషయం? అదేవిధంగా రైతు బంధు అద్భుతమైన కార్యక్రమం, మామూలు కార్యక్రమం కాదు.
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇయ్యరు, ప్రపంచంలో కూడా ఏ దేశంలో ఇయ్యరు. ఇలా వ్యవసాయానికి పెట్టుబడి కింద ఎకరాకు 4,000, సంవత్సరానికి 8,000 రూపాయలు ఒక ఎకరానికి ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బీమా దాన్ని మించిన ప్రోగ్రాం. పాదగ్రం ఉన్న రైతు చచ్చిపోయినా, అద్దెకరం ఉన్న రైతు చచ్చిపోయినా, మామూలుగా న్యాచురల్ సహజంగా మరణించినా కూడా ఏ పైరవి లేకుండా ఏమని లంచం ఇవ్వకుండా 10 రోజుల లోపల వాళ్ళ ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ పథకంలో 4,000 మంది లాభం పొందారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను మీకు ఆదిలాబాద్లో ఒకటే మాట చెప్తా ఉన్నా, గ్యారంటీగా ఇవ్వాలి, 1,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 2,016 రూపాయలు ఇస్తాం పేదలకు. వికలాంగులకు ఇచ్చే 1,500 ఖచ్చితంగా 3,016 రూపాయలు ఇస్తాం. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు కూడా అన్ని జిల్లాలలో 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం. అదే పద్ధతిలో రైతు బంధు పథకాన్ని కూడా ఎకరానికి 8,000 రూపాయల నుంచి ఎకరానికి 10,000 రూపాయలు పెంచుకుంటాం. వీటన్నిటిని మించి ఇంకో మంచి కార్యక్రమం వస్తుంది, ఆ మాట చెప్పి నేను ముగిస్తా. మనం ఏ పంట వాడితే ఆ పంట పండియకుండా, ఏ జిల్లాలో ఏ నేల, ఏ గాలి, ఏ వాతావరణం ఏ పంటకు అనుకూలమో అవే పంటలు పండించి ఎక్కడికక్కడ తాలూకాకు 2-3 చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. సపోజ్ మీ దగ్గర కాటన్ పండుతుంది, దానికి సంబంధించి మిల్స్ పెడతారు, పద్మశాలి కార్మికులకు దానిలో అవకాశం కల్పిస్తాం, ఆ ఇండస్ట్రీ వాళ్ళకి అప్పచెప్తాం, మన ఐకేపీ మహిళా సంఘాలకు అప్పచెప్తాం, ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాం. ఆ విధంగా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రతి తాలూకాలు పెట్టి 2-3 పరిశ్రమలు తెచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోతాం. మీ దగ్గర టమాటాలు బాగా పండుతాయి, నేనే చూసిన ఇచ్చోడ దగ్గర దాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు. మీ దగ్గర సోయాబీన్ బాగా పండుతుంది, సోయా మిల్క్ తీస్తారు, సోయా ఆయిల్ తీస్తారు, అవన్నీ కూడా ఇండస్ట్రీలు వస్తాయి, ఇక్కడికి ఇక్కడనే వస్తాయి. రైతులు ఎక్కడనో పోయి అమ్ముకునే పరిస్థితి కాకుండా నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మీ చెనాక కొరడ పూర్తి చేసి మొత్తం తెలంగాణలో 1,00,000 ఎకరాలకు నీళ్లు తెస్తాం. రైతు బంధు పథకాన్ని ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కొనసాగిస్తాం. రైతులకు 24 గంటల కరెంటు, ఫ్రీ కరెంటు ఇస్తాం. పంటలు మంచిగా పండుతాయి, మరి అమ్ముడు పోవాలి, ధర రావాలి, రావాలంటే గిట్టుబాటు ధర రావాలి, దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. నాది ఒకటే ప్రార్థన, జోగురామన్న గారు నాన్ కాంట్రవర్షియల్ మనిషి, మంచి మనిషి, ఆయనను గెలిపించండి, పెద్ద ఓటు ఏమని కోరుతా ఉన్నా, పెద్ద మేయార్థం గెలిపించండి. ఆయన పెద్ద హోదాలో ఉన్నాడు, సిన్సియర్గా పనిచేస్తున్నాడు, మంచి వ్యక్తులు కలిస్తే మీకు మంచి జరుగుతుంది, ఆ రకంగా ముందుకోవాలని మనం చేస్తా ఉన్నా. జల్సేమే షామిల్ ముసల్మాన్ బాయి ఔర్ హిందీ బోల్నే వాళ్ళే భాయ్యంకు మేరా నమస్కార్, మై ఆప్ లోగోంకు యకీన్ దిలాతా హూ, సబ్కే సాథ్ హమారే మైనారిటీస్ కా తరక్కీ కిస్ కదర్ హో రహా ఆప్ లోగ్ జాంతే హై, ఆజ్ మైనారిటీ బచ్చోం కే లియే, మైనారిటీ బచ్చియోం కే లియే 204 స్కూల్ ఖోలే గయే, రెసిడెన్షియల్ స్కూల్, ఆలిశాన్ స్కూల్ ఖోలే గయే, ఏక్ ఏక్ తుల్బా కే ఊపర్ హమ్ లోగ్ 1,20,000 రూపాయ ఖర్చు కర్తే సాలానా, ఆలా దర్జా తాలీమ్ హాసిల్ హో రహా హై, ఏక్ 10 సాల్ కే బాద్ హమారే మైనారిటీస్ మే ఇన్కిలాబ్ ఆయేగా, ఏక్ నయా జనరేషన్ ఆయేగా జో అమెరికా సే ముకాబలా కర్ సక్తే, జపాన్ సే కర్ సక్తే, ఇంగ్లాండ్ సే కర్ సక్తే, పూరి దునియా సే లడ్ సక్తే, ఉన్మే ఏక్ బార్ తాకత్ ఆ జాయే తో పూరి దునియా సే లడ్కే వో లోగ్ అప్నా అచ్చా బెహతరీన్ జిందగీ బనా సక్తే, మై వోక్ ఆప్ దేఖతా హూ. ఆప్ లోగోన్ సే గుజారిష్ హై, తెలంగాణ హమారా గంగా జమున తహజీబ్ హై, ఏక్ సెక్యులర్ రియాసత్ హై, హమ్ లోగ్ దునియా కే లియే మిసాల్ బన్ కే రహే, సారే ముసల్మాన్ భాయియోన్ సే మై గుజారిష్ కర్తా హూ, రిజర్వేషన్ కా జో బాత్ మా ఆప్కో దియా, మై ఆప్కో ప్రామిస్ కర్తా హూ 100% ఉస్కో మై హాసిల్ కర్కే ఆప్కా హక్ ఆప్కో దిలాఊంగా, ఏ బాత్ ముమ్కిన్ హై, ఏ బాత్ నాముమ్కిన్ నహీ హై. జిస్ కిస్మ్ సే మైనే లడ్కే తెలంగాణ లాయా ఉసీ కిస్మ్ సే రిజర్వేషన్ భీ ముసల్మానో కే లియే 12% కా మేరా వాదా నిభావుంగా, ఆప్ పూరా పూరా తాయిద్ కీజియే. జోగు రామన్న సాహెబ్ ఏక్ అచ్చే శిక్ష హై, అచ్చే ఇన్సాన్ హై, జోగు రామన్న సాహెబ్కో జితాయియే, ఆగే చల్కే హమ్ సబ్ మిల్కర్ హిందూ ముసల్మాన్ భాయి ఇస్ తెలంగాణ రియాసత్ కో ఏక్ జబర్దస్త్ రియాసత్ బనేంగే,
సభీ తరక్కీ కరంగే ఇట్నా కైతే మై ఆప్ సే రుక్సత్ హోతా హూ సోదరులారా మీ అందరూ కూడా మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి జోగురమన్న గారి కారు గుర్తుకే ఓటేసి పెద్ద మేయార్తను గెలిపియండి మీ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు